Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సంక్షేమంపై తగ్గేదేలే జగన్ మరో తీపి కబురు. అప్పుల మీద అప్పులు తెస్తున్న వైనంపై విమర్శలతో విరుచుకుపడుతున్న తగ్గేదేలే అన్న చందంగా తాను నమ్మిన సంక్షేమాన్ని అమలు చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో వరాన్ని అందజేశారు. తన మూడేళ్ల పాలనలో పెంచుకుంటూ పోయిన సంక్షేమ పథకాల కారణంగా ప్రభుత్వం మీద భారీ ఎత్తున భారం పడుతోందని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు సైతం అప్పులు చేయాల్సి వస్తోందన్న విమర్శల్ని పట్టించుకోకుండా తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తున్న జగన్ సర్కార్ తాజాగా మరో వరాన్ని ప్రకటించింది. ఇప్పటి వరకు సిజేరియన్ జరిగితే 3000 తల్లికి సాయం క్రింద ఇచ్చేవారు. అందుకు భిన్నంగా ఇక నుంచి ఏ తరహా ప్రసవాలైనా సరే వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా క్రింద తల్లులైన వారికి 5000 చొప్పున ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. సహజ ప్రసవమైనా సిజేరియన్ అయినా తల్లి బిడ్డల సంరక్షణ ముఖ్యమని, అందుకే అన్ని ప్రసవాలకు ఒకే మొత్తాన్ని ఇవ్వాలని చెప్పడమే కాదు 5000 చొప్పున ఇవ్వాలని డిసైడ్ చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా నెలకు ఏపీ ప్రభుత్వం 270 కోట్లను ఖర్చు చేస్తోంది. 104-108 సర్వీసుల కోసం 25 కోట్లు ఖర్చు చేస్తున్న జగన్ సర్కార్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా క్రింద నెలకు 35 కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సంబంధిత కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 4000 కోట్లు ఖర్చు చేస్తూ ఉంటే, కేంద్రంలోనే మోదీ సర్కార్ ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ క్రింద రాష్ట్రానికి వచ్చింది మాత్రం 223 కోట్లు కావడం గమనార్హం. ఈ ఏడాది మాత్రం ఈ పథకంలో భాగంగా 360 కోట్లు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలాగూ ఉన్నా తాను నమ్ముకున్న పథకాలకు ఇచ్చే మొత్తాన్ని అంతకంతకు పెంచేసుకుంటూ పోతున్న జగన్ ఏ ధైర్యంతో ఇదంతా చేస్తున్నారన్న సందేహం కలగక మానదు.